మనందరిలో భక్తిభావం పెంపొందింపచేసేదే కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకమని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణ చేశారు. జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేక మహోత్సవానికి శనివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారిని ముఖ్యాతిథిగా ఆహ్వానించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అనుగ్రహ భాషణ చేస్తూ, మనమందరం ఆనందంగా తృప్తిగా సంతోషంగా జీవించాలంటే మనందరిలో భక్తిభావం పెంపొందేలా 12 రోజులు ఈ మహోత్కృష్ట కోటిలింగ పార్థివ రుద్రాభిషేకము నిర్వహిస్తున్న జ్యోతుల నెహ్రూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు లభించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం కార్యవర్గ సభ్యులు సలాది రమేష్, రేఖా సత్యనారాయణ, రేఖా ప్రకాష్, వైఎన్ వికేఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కొన్ని ప్రశ్నలు ఏర్పడుతుంటాయి. మనందరం కూడా భౌతిక జీవన విధానంలో అనేక రకాలైనటువంటి సంసార, సామాజిక, లౌకిక ఇత్యాది విషయాలతో మనం సతమతమవుతూ ఉంటుంది మన మనస్సు. ఆ మనస్సుని ఉపశమనం కోరుకుంటుంది, శాంతిని కోరుకుంటుంది. ఆ మనస్సు ఆ యొక్క భగవత్ స్వరూపం యొక్క శక్తిని పొంది తరించాలి అని చెప్పి మనలో ఉండేటువంటి మనస్సు కోరుకుంటుంది. కానీ భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి ఏం చేస్తుంది అన్నప్పుడు మన మనస్సు కోరుకునేటువంటి విషయాలు మన మనసుగా తెలియబడకుండా అవరోధాన్ని